హాయ్ స్టూడెంట్స్, సో సి లాంగ్వేజ్లో మనం ఈరోజు స్ట్రక్చర్స్ అనే టాపిక్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఎరేస్ అనే టాపిక్ చూసాం. సో ఎరేస్కి ఏంటంటే మనం ఎరేస్ అలౌడ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. సో వాట్ ఈజ్ హోమోజీనియస్? మనం ఎరేస్లో సిమిలర్ ఎలిమెంట్స్ని కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్గా స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఎరేస్ అనేది కూడా మనకి యూజర్ డిఫైన్ డేటా టైప్. సో యూజర్ డిఫైన్ డేటా టైప్గా ఎరేని ఒకటి డిక్లేర్ చేసి దాంట్లో మనం కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తాం. సో ఎలా అయితే ఎరేస్ అనే యూజర్ డిఫైన్ డేటా టైప్ తీసుకుంటున్నామో, సి లాంగ్వేజ్లో మనం స్ట్రక్చర్స్ అనే ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ కూడా తీసుకుంటాం. సో స్ట్రక్చర్స్ ఈజ్ ఎనదర్ యూజర్ డిఫైన్ డేటా టైప్ another user defined data type. So what is the difference between arrays and structures? Arrays allows similar elements but structures allows different types of elements. అంటే ఎరేస్ లో ఇంటిజర్ టైప్ లో డిక్లేర్ చేస్తే ఇంటిజర్ టైప్ కి సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే మనం స్టోర్ చేస్తాం, బట్ స్ట్రక్చర్స్ కి వచ్చేసరికి డిఫరెంట్ ఎలిమెంట్స్, డేటా టైప్ ఓన్లీ వన్ టైప్ కి సంబంధించిన కలెక్షన్ ఉండాలని ఏం లేకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి మనం ఈ స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ టు కంబైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్ ఈస్ టు కంబైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. స్ట్రక్చర్స్ ఆర్ యూస్డ్ టు రిప్రజెంట్ ఏ రికార్డ్. సో ఇంటీజర్ ఎరేస్కి సంబంధించి కలెక్షన్ ఎలా అయితే తీసుకుంటామో, ఒక స్ట్రక్చర్లో ఒక రికార్డ్ బేస్ చేసుకుని మనం స్ట్రక్చర్ని స్టోర్ చేసుకోవచ్చు. అంటే వాట్ ఈజ్ రికార్డ్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎంప్లాయీకి సంబంధించి రికార్డ్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఎంప్లాయీ డీటెయిల్స్ జనరల్గా మనకి ఏముంటాయి? ఈఎంపి ఐడి, దట్ ఈస్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, దట్ ఈస్ ఎంప్లాయీ అడ్రస్ అండ్ ఎంప్లాయీ శాలరీ. సో ఇలా పర్టికులర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి, ఎంప్లాయీకి సంబంధించి ఏవైతే పర్టికులర్ అట్రిబ్యూట్స్ ఉంటాయో వాటిని మనం స్టోర్ చేసుకోవడానికి ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక పర్టికులర్ ఎంప్లాయీకి సంబంధించి ఆల్ ఇన్ఫర్మేషన్ని కలిపి మనం ఒక రికార్డ్ అంటున్నాం. సో ఆ రికార్డ్ అనేది మనకి స్ట్రక్చర్లో అలా నెంబర్ ఆఫ్ రికార్డ్ స్టోర్ చేసుకోవడానికి మనకి ఈ స్ట్రక్చర్ అనే టాపిక్ యూజ్ అవుతుంది. సో ఆ స్ట్రక్చర్ని మనం ఎలా డిఫైన్ చేయాలి అంటే, డిఫైనింగ్ దట్ ఈస్ సింటాక్స్ స్ట్రక్ట్. స్ట్రక్ట్ ఈజ్ ఏ కీవర్డ్. సో మనం ఇంట్ అనేది ఎలా అయితే కీవర్డ్ యూజ్ చేసి ఇంటీజర్స్ని డిక్లేర్ చేస్తామో సేమ్ అలానే స్ట్రక్ట్ ఈజ్ ఏ కీవర్డ్. దట్ ఈజ్ నెక్స్ట్ స్ట్రక్చర్ నేమ్ ఓపెన్ బ్రేస్. సో అంటే స్ట్రక్ట్ అనే వర్డ్తో ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాం. ఆ స్ట్రక్చర్ని డిఫైన్ చేసిన తర్వాత స్ట్రక్చర్ యొక్క బ్లాక్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్లాక్లో మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే మెంబర్ అండ్ డెఫినేషన్. సో అంటే ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ తీసుకుంటున్నామో దానికి సంబంధించి ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటున్నామో, ఇంకా ఓన్లీ వన్ టైప్కే తీసుకోము కాబట్టి కలెక్షన్ ఆఫ్ మెంబర్స్ తీసుకుంటాం. సో ఎన్ని కావాలంటే అన్ని మెంబర్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇలా మనం మెన్షన్ చేసిన తర్వాత మనం స్ట్రక్చర్ని క్లోజ్ చేస్తాం. సో స్ట్రక్చర్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం పర్టికులర్ స్ట్రక్చర్ వేరియబుల్స్ని, అంటే మోర్ వేరియబుల్స్, ఇక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్ నేమ్ ఇచ్చాం, ఇక్కడ వన్ ఆర్ మోర్ వేరియబుల్స్ని మనం ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఎండింగ్ విత్ సెమీకోలన్. మీరు ఎప్పుడైతే ఈ ఆఫ్టర్ బ్రేస్ తర్వాత సెమీకోలన్ మెన్షన్ చేస్తున్నారో, సో దట్ ఈస్ ద డిఫైనింగ్ కంపైలర్ ఎండింగ్ చేసుకోవడానికి మనం అక్కడ సెమీకోలర్ని మనం అక్కడ డిఫైన్ చేస్తాం. సో ఇలా ఏంటంటే మనం స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో హౌ టు డిక్లేర్ అండ్ స్ట్రక్చర్ టు ఎంప్లాయీ. సో స్ట్రక్ట్, స్ట్రక్ట్ ఈజ్ ఏ కీవర్డ్ కాబట్టి మనం యాజ్ యూజువల్ స్ట్రక్ట్ ఇస్తాం. ఇక్కడ నేను తీసుకునే స్ట్రక్చర్ నేమ్ వచ్చి ఎంప్లాయీ. సో ఎంప్లాయీ అని మెన్షన్ చేస్తున్నాను ఓపెనింగ్ బ్రేస్. ఇక్కడ నాకు కావాల్సిన మెంబర్స్ ఏమేంటి, నేను ఎంప్లాయీకి సంబంధించి డీటెయిల్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెంబర్కి సంబంధించిన డేటా టైప్
అలానే దానికి సంబంధించి డీటెయిల్స్ మనం ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ డేటా టైప్ దట్ ఈజ్ ఇంట్, ఎంప్లాయీ ఐడి అనేది ఇంటీజర్ ఫార్మాట్ కాబట్టి ఈఎంపీ అండర్ స్కోర్ ఐడి మీరు ఎలా కావాలంటే అలా డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ అంటే దట్ ఈజ్ ఎరే కేర్ ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ ఆఫ్ సమ్ 15. నెక్స్ట్ కేర్ ఆఫ్ ఈఎంపీ అండర్ స్కోర్ అడ్రస్ ఆఫ్ 15. నెక్స్ట్ సాల్ ఈజ్ ఫ్లోట్ తీసుకుంటున్నాను, సో ఇక్కడ ఫ్లోట్ ఈఎంపీ అండర్ స్కోర్ సాల్. ఓకే, ఇలా నేను ఒక స్ట్రక్చర్ని ఎంప్లాయీ టైప్లో నేను ఒక స్ట్రక్చర్ని డిక్లేర్ చేశాను. సో ఇక్కడ వన్ ఆర్ మోర్ వేరియబుల్స్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రెజెంట్ ఈఎంపీ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంటే ఎంప్లాయీ అనే స్ట్రక్చర్కి నేను క్రియేట్ చేసిన వేరియబుల్ ఏంటి, ఈఎంపీ. అంటే ఇది ఒక డేటా టైప్ అంటున్నాం, సో ఈ డేటా టైప్లో నేను డిక్లేర్ చేసిన వేరియబుల్, ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్లో డిక్లేర్ చేసిన వేరియబుల్, అలానే ఎంప్లాయీ డేటా టైప్లో డిక్లేర్ చేసిన ఈఎంపీ వేరియబుల్. సో నెక్స్ట్ హౌ టు యాక్సెస్ ఎంప్లాయీ స్ట్రక్చర్, నెక్స్ట్ యాక్సెసింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సెస్ చేయాలి అంటే ఇట్ యాక్సెస్ ఎ స్ట్రక్చర్ మెంబర్ బై యూజింగ్ మెంబర్ యాక్సెస్ ఆపరేటర్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ మెంబర్స్ని యూజ్ చేయాలి అంటే మనం ఈ మెంబర్ యాక్సెస్ ఆపరేటర్ని యూజ్ చేయాలి, దట్ ఈస్ డాట్. డాట్ ఆపరేటర్ని మనం ఇక్కడ మెంబర్ యాక్సెస్ ఆపరేటర్ అంటున్నాము. ఎలా యాక్సెస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ అనేది నేను స్ట్రక్చర్ వేరియబుల్గా డిక్లేర్ చేశాను. సో ఈ స్ట్రక్చర్ వేరియబుల్ యాక్సెస్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ ఏంటి మనకి, ఈఎంపీ డాట్ ఈఎంపీ అండర్ స్కోర్ ఐడి, దట్ ఈస్ ఈఎంపీ అనే స్ట్రక్చర్లో ఉన్న ఈఎంపీ ఐడిలో ఐఎమ్ అసైనింగ్ 1, 2, 3. నెక్స్ట్ అగైన్ ఈఎంపీ డాట్ ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు సమ్ సతీష్, స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి మనం ఇక్కడ డబుల్ కొటేషన్లో మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈఎంపీ డాట్ ఈఎంపీ సాల్, ఓకే, నెక్స్ట్ సమ్ 10,000. సో ఇలా మనం ఏంటంటే పర్టికులర్ డీటెయిల్స్లో వాల్యూస్ని యాక్సెస్ చేయాలన్నా అసైన్ చేయాలన్నా మనం బై యూజింగ్ డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో ఇలా స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేస్తాం. సో దిస్ ఈస్ టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్ట్రక్చర్. సో ఇక్కడ స్ట్రక్చర్కి మనం యూజ్ చేసే కీవర్డ్ ఈస్ స్ట్రక్ట్. ఓకే, థ్యాంక్ యూ.